హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు విజయదశమి కదా, మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒరుగులతో, వీటికి వరిగలు అంటారు, వీటితో పాయసం చేసుకుందాం. ఈరోజు విజయదశమి కదా, కనకదుర్గకి, విజయదుర్గ, కనకదుర్గ, లక్ష్మీదేవి, సరస్వతి అన్ని అవతారాలు కదా, 9 రోజులను. ఈరోజు ఈ పాయసం పెట్టుకుందాం. ఇవ్వండి, ఒరిగలు అంటే ఇవి మనకి ప్రోసో మిల్లెట్ అంటారు. చూసారా ఇలా ఉంటాయి, కొర్రల్లాగే ఉంటాయి కానీ వాటికంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి ఇలాగే ఉంటాయి, ఎల్లోగా. చూసారా చాలా మంచిది. ఇందులో బోల్డ్ విటమిన్స్ ఉన్నాయి, ముఖ్యంగా పీచు పదార్థం, కాల్షియం, ఐరన్, ఈ విటమిన్ ఉంటుంది. మళ్ళీ స్కిన్ పొడి బారకుండా ఉండడానికి మంచి ఈ విటమిన్ అన్నీ, B12, B3 విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇలాగ కొన్ని పండగలప్పుడైనా, ఇలా పాయసం చేసుకునేటప్పుడైనా మనం ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి కొన్ని విటమిన్స్ మనం ఇచ్చేవాళ్ళం అవుతాం. ఇది మంచి ఫుడ్ కదా, ప్రాసెస్ కానీ ఇవి కాబట్టి ఇందులో పీచు పదార్థం అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇవి, నేను ఒక గ్లాస్ నా తీసుకున్నాను, ఇదిగోండి ఈ గ్లాస్తో, పెద్ద గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నాను. కడుక్కోవడం ఇంకా నానబెట్టక్కర్లేదు, 2 నీట్గా ఇలా కడిగేసుకొని ఈ గ్లాస్తోటే 2 ఇంతలు అంటే 1:2 లాగా వాటర్ వేయండి. 1.5 తీసుకున్నాను కాబట్టి ఇవి 3 నీళ్ళు. మొత్తం 3 వాటర్ అది. కొబ్బరి, ఒక కొబ్బరిలో ఒక చెప్పు ఏమో, ఇలా చిన్న ముక్కలు కోసుకోండి, మన ఇష్టం ఎలా కావాలంటే అలా కోసుకొని కొబ్బరి కూడా ఇందులోనే వేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇది 3 వేయించండి, సరిపోతుంది. అలా కుక్కర్ పెట్టుకొని మూత పెట్టేసి 3 వేస్తే సరిపోతుంది. వేయిద్దాం, మరింది చూద్దాం. చూసారా, చిరుధాన్యాలు లేట్గా ఉడుకుతాయని చాలామంది అంటారు నానబెట్టాలని. ఇవి నానబెట్టక్కర్లేదు, చూసారు కదా, 2 మనం కడిగి 3 వేయించితే సరిపోయింది. డబ్బలే వాటర్ వేసాను నేను, ఎక్కువ వేయలేదు. 1:2 వేయండి, సరిపోతుంది. చూసారా ఎంత మెత్త ఉడికిందో. కొర్రలు లాగా ఇవి కూడా వరిగలు, ప్రోసో మిల్లెట్ అంటారు వీటిని. దీనికి నేను 1/2 తీసుకున్నాను కదా, అందుకు 400 బెల్లం వేయండి, సరిపోతుంది స్వీటు. కలుపుకుందాం బెల్లం కరిగేలోపు. ఇవి ఫుల్ క్రీమ్ ఉంటాయి కదా, ఈ మిల్క్ అయితే బాగుంటుంది. ఇవి ఇలా మరగబెట్టుకోండి, మరిగిన తర్వాత వేయాలి బెల్లం కదా, అందుకు మనం పాలు మరిగించేయడమే మంచిది, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇలా చక్కగా మరగబెట్టుకుంటే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం కరుగుతుంది కదా, చిటికెడు, సాల్ట్ కూడా వేయండి, బాగుంటుంది. ఇది బెల్లం కరిగేలోపు మనం ఇక్కడ ఒక కళాయి పెట్టుకొని 2 నెయ్యి వేసాను. దీంట్లో జీడిపప్పు 1/10, ఒక 10 to 15 కిస్మిస్ 2 వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా, ఇది నెయ్యితో కలిపి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసి బాగా కలుపుకోండి. దసరా సెలవులకి ఎప్పుడు వస్తాయని మేము కూడా, మా పిల్లలు స్కూల్ గోయింగ్ టైంలో ఎదురు చూసేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళ తాతగారింటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అందరం. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళుంటారు అనుకుంటాను. దసరాకి పిల్లలకి కొత్త బట్టలు చాలా సరదాగా ఉంటాయి కదా, హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని, తాతగారి ఇళ్ళల్లోని బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం ఈ సెలవుల కోసం పిల్లలతో కూడా తల్లులు కూడా ఎదురు చూస్తుంటారు ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా అని. మేము కూడా మా పిల్లలు చిన్నప్పుడు అలాగే ఎదురు చూసేవాళ్ళం. చూసారా పాయసం ఎంత బాగా తయారవుతుందో. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని మిల్క్ వేసుకుందాం. బెల్లం అన్నీ కలిసాయి కదా, ఇప్పుడు మనం 1 స్పూను ఏలకల పొడి వేయండి, చాలా బాగుంటుంది.
పంచదార వేసి నేను తిప్పాను, మెత్తగా నలుగుతాయని. ఇది బాగా కలిపిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మరిగించిన హాఫ్ లీటర్ పాలు ఇవి, ఇవన్నీ పడతాయి, నేను ఎక్కువ వేసాను కదా అందుకోసం. ఇంకా చల్లారాక గట్టి పడుతుంది కాబట్టి కొంచెం జారుగా మనం చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఇలా బాగా కలుపుకుందాం. ఈ ప్రసాదం తయారయ్యాక దేవి విజయ దుర్గా దేవికి నైవేద్యం పెట్టుకుంటాను. చూసారు కదా ఇలా బాగా కలపండి. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఇలాగా మీకు ఎలా వీలైతే అలా చేసి పెట్టండి. దసరా పండుగని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మీకు మరొకసారి దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.